నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. కొందరి కీర్తి అజరామం, తరతరాలు శాశ్వతమని, భావితరాలకు ఆదర్శమైన నందమూరి తారక రామారావుని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నామన్నారు. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నానన్నారు. తెలుగువారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని ఎక్స్ వేదికగా చిరంజీవి పేర్కొన్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో బన్వర్ సింగ్, షేఖావత్ పాత్ర అందరికీ చేరువయ్యారు. ఇటీవల ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఫహద్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహద్ తాను ADHD వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఈ వ్యాధి ఉన్నవారిలో ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ వంటి లక్షణాలు ఉంటాయన్నాడు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఎప్పటిలాగే మండే మోటివేషన్ పేరుతో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కథనాన్ని హైలైట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఏషియన్ సీనియర్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కొంతకాలం క్రితం మోకాలికి గాయమైనప్పటికీ ఆటపైన ఉన్న మమకారమే ఆమెను ముందుకు నడిపించి విజయం సాధించేలా చేశాయి. ఆమె అలాగే ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నా అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆటపై ఉన్న మమకారం, దీపా కర్మాకర్ గెలుపు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంక్ రేసుల ఛాంపియన్షిప్లో మువ్వన్నెల జెండా రేపరేపలాడింది. ఈ పోటీలో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్దీప్ సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. భారత జాతీయ జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళ్తుంది. దీంతో ఈ విజయానికి గాను ట్యాంక్ డ్రైవర్ మన్దీప్ సింగ్పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థల కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను మంగళవారం 12:00 వాయిదా వేశారు. విచారణ సందర్భంగా కవిత తరపు వాదనలను న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించారు. సుమారు 40 నిమిషాల పాటు కేసుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. అలాగే రేపు మధ్యాహ్నం ఈడీ, సిబిఐలు తమ వర్షన్ వినిపించనున్నాయి. ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని ఈడీ తరపు న్యాయవాది జోయబో హుస్సేన్ కోర్టుకు తెలిపారు. ఈడీ, సిబిఐ వాదనల అనంతరం కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లె గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు గడువు ఉండడంతో బెట్టింగ్ రాయులు కాయిరాజా కాయ్ పందాలు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదంటూ లక్షల డబ్బును బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యమైన నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో గెలుపుపై కూడా పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గం బనగానపల్లెలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ ఆర్థికంగా బలమైన వారు. ఇరు వర్గాల శ్రేణులు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అదేంటంటే బెట్టింగ్లకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు బుకాయిస్తున్నారు. జూన్ 2న పరేడ్ మైదానంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. రాష్ట్రం ఏర్పాటు 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. కార్యక్రమానికి ప్రముఖులు రానుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ మైదానంలో జరిగే పోలీసుల కవాతు, వివిధ తెలంగాణ సంస్కృతి ప్రతిభను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా భారీ స్టేజీ నిర్మాణాన్ని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు, కీలక వ్యక్తులకు సన్మాన కార్యక్రమం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గుంటుపల్లి సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె. తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలామణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సౌమ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టు విజయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. శుభాకాంక్షలు తెలుపుతూ కోల్కతా నైట్ రైడర్స్ గెలుపు బెంగాల్ వ్యాప్తంగా సంబరాలు తీసుకొచ్చిందని ఆమె అన్నారు. ఐపీఎల్లో రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో పాటు ఇతర స్టాఫ్, ఫ్రాంచైజీకి శుభాకాంక్షలు తెలియజేశారు మమతా బెనర్జీ. రాబోయేళ్లలో మరిన్ని అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు దీది. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన బెయిల్ను పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని, మరో 7 రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ చికిత్స కోసం సర్వోన్నత న్యాయస్థానం జూన్1 వరకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరో 4 రోజుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత బెయిల్ గడువు ముగియనుంది. ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు మరో 1 వారం రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ తరపు లాయర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై 2021 మార్చి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. తన కుమారుడు గౌతమ్ను చూసి గర్వపడుతున్నట్లు అగ్రకథానాయకుడు మహేష్ బాబు అన్నారు. గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేలో మహేష్ కుటుంబం పాల్గొంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను మహేష్ తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గర్వంతో నా హృదయం ఉప్పొంగుతుంది. గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు నీకు అభినందనలు. ఇక తర్వాతి అధ్యాయం ఎలా రాయాలో నీ చేతుల్లోనే ఉంది. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావని నాకు తెలుసు. నీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం సాధన చేస్తుండు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ నాకు ప్రేమైన వాడివే. ఒక తండ్రిగా ఈరోజు నేను ఎంతో గర్వపడుతున్నా అని పేర్కొన్నారు. మహేష్ బాబు పెట్టిన పోస్టుకు ఆయన సతీమణి, గౌతమ్ తల్లి నమ్రత, శిరోద్కర్ స్పందిస్తూ మాటలు రావడం లేదు, కేవలం ప్రేమ మాత్రమే అంటూ లవ్ సింబల్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. మరోవైపు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా మహేష్ అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జార్ఖండ్లో ప్రధానమంత్రి మోదీ